సమయం వచ్చింది కృష్ణ, నిన్ను నీ గ్రామం వారితో వేరు చేయటానికి. సోదరా, ఒకవేళ ఈరోజు మీ అమూల్యమైన బలాన్ని ఇక్కడ అందరి ముందు ప్రదర్శించారు అంటే అప్పుడు అందరూ మన శక్తులకు పరిచితులవుతారు. అది బహుశా ఇప్పుడు అవసరం లేదనుకుంటా. అందుకని మీరు ఆ వృక్షాన్ని పడేసే ఆలోచనని మానుకుంటే మంచిదనుకుంటున్నాను. ఇంత పెద్ద సర్పంతో పోరాడడానికి వెళ్తున్నావు కన్నయ్య, ఎప్పటి వరకైతే రాధ నీకు తోడుగా ఉండదో ఆ సర్పాన్ని సంహరించడం అసంభవం. ఇలాంటి వికట పరిస్థితుల్లో ఈ శేషనాగు తన నారాయణుడికి సహాయం చేయలేదా? నాకన్నా అధికంగా మీ ఆవశ్యకత ఇక్కడుంది సోదరా. సరిగ్గా చెప్పావు కన్నయ్య, నువ్వు ముందుకెళ్ళు, ఇక్కడ పరిస్థితి నేను చూసుకుంటాను. భోజనంతో పాటు నాకు ఈ కన్య కావాలి. తన బలిదానంతో నేను ప్రసన్నమవుతాను, ఇంకా మీ రాజుగారిని ముక్తి చేస్తాను. వద్దు, నీకు బలిదానం కావాలి కదా, నన్ను బలిదానం తీసుకో, నా పుత్రికని వదిలేసే. నువ్వు నన్ను బలిదానంగా తీసుకో. వద్దమ్మా. వద్దు రాధ, నువ్వే మాట్లాడుకు. లేదమ్మా, నిన్న అలా ఎప్పటికీ జరగనివ్వను. మీ అందరికీ ఈ రోజు రాత్రి వరకు మాత్రమే సమయం మిగిలింది. ఈ రోజు రాత్రి మధ్య వరకు ఎప్పుడైతే చంద్రుడి యొక్క వెలుగు ప్రకాశవంతంగా ఉంటుందో అప్పటి వరకు నేను రాధ ఇంకా భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఒకవేళ ఆ సమయంలోపు తాను రాలేదంటే వృషభన్ జీవితంలో సూర్యుడు అస్తమించాడని అర్థం చేసుకోండి. ఈ అఘాసురుడికి మతి భ్రమించినట్టుంది, అసలు ఏం చేస్తున్నాడు? నా రాధ ముందు మహానాయకుడు అవ్వడానికి ఇదే మంచి సమయం. నువ్వు చింతించకు రాధ, నేను వెళ్తున్నాను.
వృషభాను మావయ్యని అగాసురు నుండి కాపాడి తీసుకొని వస్తాను. నువ్వెలా వెళ్తావయ్యా? ఆ భయంకరమైన అసురుడు నీకేదైనా హాని కలిగిస్తే వద్దయాన్. లేదమ్మా, నాకు హాని జరుగుతుందని భయపడి నేను ఈ బర్సాన మొత్తాన్ని బాధపడేలా చెయ్యలేను. నేను వెళ్తున్నాను. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను రాధా, వృషభాను మావయ్యని ఎలాగైనా రక్షించి తీసుకుని వస్తాను. ధన్యవాదాలు అయ్యాన్, కానీ నువ్వు నీ గురించి కూడా శ్రద్ధగా ఉండు.